అయితే కిల్స్ అయితే రాట్లేదు ఐ థింక్ వైట్ రిఫర్ వచ్చాడని చెప్పి అందరూ దాక్కున్నారు బట్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో అయితే సో మనకైతే మధు అన్న మనకి వైట్ త్రిబుల్ ఫోర్ అయితే పరిచయం చేశాడు సో మొన్న మధు అని రాండంగా తగిలాడంట సో మనకైతే అలా పరిచయం అయ్యాడు మన వైట్ త్రిబుల్ ఫోర్ అయితే సో మన ఇండియన్ వైట్ త్రిపుల్ ఫోర్తో మనమైతే డ్యూ వజా స్క్వాడ్ అయితే ఆడుతున్నాం అండ్ ఈ డ్యూ వజ స్వాడ్లో ఆడుతుంటే సో మనకి ఒక సర్ప్రైజ్ ఇంకొక కనిపించడం అనమాట సర్ప్రైజ్ అయ్యే పర్సన్ ఎవరో నేను అయితే చెప్పను సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఇంకేమైనా లైక్ చేస్తే ఫస్ట్ ఫస్ట్గా లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ కన్నా కొత్త వస్తే మాత్రం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసిన పక్కన అలా పెట్టుకోండి అండ్ ఇప్పుడైతే మన వైట్ త్రిపుల్ ఫోర్ బాబా అయితే మొత్తం నా కిల్ అని కొట్టేస్తాడనమాట సో నేనైతే కొడతానే ఉన్నాను సో నేను కొట్టాల్సిన కిల్ అని కొడతా ఉన్నాను అండ్ ఆయన కొట్టాల్సిన కొడతానే ఉన్నాడు సో కాకపోతే ఏంటంటే మేము ఇదే ఇదే మూమెంట్ లో కొడతా ఉంటే ఓ సర్ప్రైజ్ అతను వస్తాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి అల్లాడించేస్తాడనమాట మమ్మల్ని ఇద్దరిని సో ఆ వ్యక్తి అలా ఎవరు ఏంటో అనేది సో మీరైతే చూసేసేయండి అండ్ ఇప్పుడైతే అన్న నిజంగా చాలా కామెడీ అన్నా సో నేను ఎనిమిది కొట్టడం ఒకవేళ కనిపించారు అనుకోండి వాళ్ళు కొట్టడం లేదంటే మన షాపులో ఈ టోకెన్ ఉంటాయి చూసారా సో బ్యాడ్ టోకెన్లు సంథింగ్ ఏ ఉన్నాయి సో ఆ టోకెన్స్ కొండ ఆటలు కొంటే ఎనిమిది మనకి కనబడడం వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడం సో ఇదే అనమాట గేమ్ మొత్తం ఇదే సో ఇలా ఆడుతుంటే మనకి వేరే అంటే వేరే లెవెల్లో అయితే కనబడతారనమాట ఎనిమిది సో నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మాత్రం అండ్ ఇప్పుడైతే మనం ఏదో ఒక ఎనిమిది తరుగుతున్నాం వెనకాల ఒక టీమ్ ఉన్నట్టుంది సో వాళ్ళు మనం కొడతానే ఉన్నారు సో మేబీ వాళ్ళు కూడా బ్యాట్ లెక్స్ టోకెన్లు కొంటే మనం కనబడదాం అనుకుంటా కానీ అన్న మన ఫ్రీ ఫైర్ బాబాయ్ చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా మంచి అప్డేట్ అనమాట నిజంగా ఆ టోకెన్లు ఎంత అన్న మనకి బోర్ కొట్టింది అనుకోండి సో ఎంత ఎత్తుతున్నాయి ఎనిమిది కనబడట్లేదు ఎంత ఎదుగుతు అంత గింజుకుంటున్నా కనబడదలేదంటే ఈ టోకెన్ కొన్నాం అనుకోండి ఇంకా చూసుకోండి మనకి ఎక్కడ ఉన్నాడు ఎలా క్లారిటీ కనబడదన్నమాట సో మనకి ఇప్పుడు బ్ల జోన్లో ఉంది మ్యాప్లో ఇక్కడ ఎక్స్ కనబడుతుంది చూసారా రెడ్ కలర్ డాట్ కింద సో అందులో ఒక ఎక్స్ కనబడడం చూసారా ఆ ఎక్స్ ఉన్న చోట మన ఎనిమి హెడ్ అయితే ఉంటుందన్నమాట సో అక్కడికైతే మనం అయితే వెళ్ళిపోతాం అనమాట సో అక్కడికి వెళ్ళగానే సో మన ఎదుగుతున్నాను అన్నా సో నిజంగా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాంలేండి ఎందుకంటే ఎనిమిని ఇక్కడే చూపిస్తే ఆడైతే మనకి కనబడ్డు సో మేము పైన వెళ్తుంటే ఆడి కింద ఉన్నాడు ఎరా అని ఏం చేస్తున్నావు తప్పించుకుంటున్నావా ఒరే 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 ఇక్కడ నేను ఉన్నా రా అర ఏందని ఎతికిచ్చాడా ంపతీసి ఏరన్నా నా దగ్గర షార్ట్గా నే అబ్బా 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 ఏమన్నా పడిందన్న సో కిల్ చేద్దాం ఇవన్నీ అండ్ మన వైట్ త్రిపుల్ ఫోర్ అన్నా కొట్టాడన్నా నిజంగాను సో చాలాసార్లు గేమ్ కూడా సేవ్ చేయడం తెలుసా నేనైతే మనం మాక్సిమం లూట్ చేయట్లేదు ఉన్నది సరిపోద్ది అనుకొని అండ్ మన త్రిపుల్ ఫోర్ అన్న అయితే అసలు రావట్లేదు వైట్ అన్న రావాలెక్కాలి కమని కూర్చోవాలి అన్నా రా రాన్న కూర్చో అన్నా ఏందన్నా ఎంతసేపు లూట్ చేస్తామన్నా ఓకే మనం ముందు అంతలోకి బ్యాక్ అలా చెక్ చేసుకుందాం సో మన అన్న అయితే రావట్లేదు వస్తాడు అనుకుంటా ఓకే ఇక్కడ లెఫ్ట్లో చూసినట్టయితే అరే యార్ ఎక్కన్నా ఏం తాగిపోయినావు సో ఇక్కడ లెఫ్ట్లో లో అయితే ఎవరో రివే అన్న సో నేనైతే వెళ్ళిపోతున్నాను సో మన వైట్ అన్న కూడా మనతో ఉన్నాడు కాబట్టి ఆ దేరినతో అయితే మనమైతే వెళ్ళిపోవచ్చు అనమాట యార్ ఏందని దిగేశాడు ఏం పర్వాలేదు మనం కొట్టే కాలం ఏం కంగారు పడకండి వైటన్ లేకపోతే మనం కొట్టలేము అనుకుంటున్నారు ఏంది సో ఎంతమంది ఉంటారు గట్టిగా అంటే ఒకడు ఉంటాడు సో ఒకవేళ వేరే వాడు ఉన్నా మనం ఈజీగా కొట్టొచ్చు అన్నమాట సో చూద్దాం ఏం జరుగుతుందో అండ్ ఎరా బాబాయ్ రివైవ్ ఇస్తున్నావా అన్న చంపేశాడన్నా వీడు ఎవడొచ్చి వాడిని చంపేశాడన్నా ఒక్క నిమిషం ఆగరాన అరయార్ అన్న లెఫ్ట్ నుంచి ఎవడో కొట్టాడన్నా వాయమ్మ యార్ ఏందన్న ఇదిగోండి చూడండి అరే పుల్ కూడా చేస్తున్నాను అన్న ఒక నిమిషం ఆగొచ్చు కదా ఓకే మన వైట్ అయితే వచ్చేసాడు అండ్ వాడిని అయితే కిల్ చేశాడు అనమాట అండ్ కామెడీ ఏంటంటే వాడు నుంచున్న రివైవ్ మనకైతే వచ్చేసింది అనమాట సో ఆల్రెడీ సగం రివైవ్ కొట్టేశాడు కాబట్టి మన వైట్ అన్న కామన్గా ఒక రెండు నిమిషాల నుంచి ఉంటే ఈజీ అంటే ఈజీ రివైవ్ అయిపోతాం అనమాట అండ్ కామన్ అన్న బయట నువ్వు ఫాస్ట్గా రివైవ్ కొట్టాలి నాకైతే యార్ ఏందన్నా ఇంతసేపు పడుతుంది అండి రివైవ్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అరే యార్ చెల్ హట్ ఏందని ఎంత కామెడీగా ఉంది ఓకే అన్న బయట నువ్వు అయితే రివైవ్ పడదాం అనుకున్నాను ఒప్పి మనం అయితే మళ్ళీ అక్కడికి వెళ్దాం ఏం పడకండి ఓకే అన్నా అన్న వచ్చేస్తున్నా నువ్వు ఏం గంగనపడ మాకు అండ్ ఏడి అరే యార్ ఇక్కడే కదా ఉన్నారు ఓకే ఓకే సో ఉన్నారు ఉన్నారన్న సో నేను ఎన్ని ఏంది ఎక్కడ పోయారు అనుకున్నా నేను మన వైట్ అన్న కొట్టసాడేమో కొనన్నాను ఓకే మనం జాగా దిగుదాం బై అన్న ఎక్కడికెందుకు వచ్చేస్తున్నావు అరే యార్ అక్కడే ఉంటే హెడ్ హెడ్డ పెడకూడదు కదా వాడికి ఆడెక్కడ పోయాడు వాడిని ఏంది ఓకే డౌన్ అయిపోయాడు అనుకున్నాను కాదు అరే యారు అన్న ఈడేందన్న నన్ను కొట్టాడు హెడ్ ఏంది అరే రే కిల్ చేయకరా ప్లీజ్ రా ఫుల్ పులికిల్ చేయకరా రే ప్లీజ్ రా ప్లీజ్ రా పులికిల్ చేయకరా థ్యాంక్ యూ రానా అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మన బయటన్న అయితే కొడుతున్నాడు కొడతాడు కా అమ్మా అను వైట్ అన్న కొట్టాలి కొట్టాలి అరే యార్ డౌన్ చేస్తావా ఓపీ నువ్వు సూపర్ అండ్ సూపర్ నువ్వు అసలు ఏమాత్రం తగ్గ మాకు అండ్ ఇప్పుడు చూడండి అన్న మన వైటన్ ఉన్నాడు కదా సో అన్న నీట్గా మనకు రవే ఇచ్చాడు కదా సో ఇప్పుడు మనమైతే నీట్ గా లూట్ చేసుకుని మనం అయితే జోన్ లోకి వెళ్ళిపోతాం అరే యారన్నా జోన్లోకి వెళ్ళడం పక్కన మెడికిట్ పడుతుందా అన్నా ఓకే వైట్ అన్న ప్లీజ్ మళ్ళీ రెవె కొట్టవా ప్లీజ్ నా కోసం కొడతావు కదా నువ్వు ఓకే మన అన్న అయితే మనకైతే రవే కూడా అన్నమాట ఏం పర్వాలేదు ఇప్పుడు ట్రీట్మెంట్ కొడతావు చూడండి అన్నా నిజంగా నాకు కొట్టాడో లేకపోతే ఏదన్నా పక్కన ఎవరికైనా కొట్టాడు నాకైతే అర్థం కాలేదు సో మన అన్న కొడతాడు కానీ నాకైతే హెల్త్ పెరగలేదన్న సో అది గట్టిగా ట్రీట్మెంట్ నుంచి ఇప్పుడు నాలుగు బుల్లెట్లు ఐదు బుల్లెట్లు వస్తున్నాయి సో పోతుంది సో మనం మన వైట్ అన్న మన కోసం వెయిట్ చేస్తున్నాడు సో వెయిటింగ్ చేయించుకోవడం మన అన్నని సో మనం ఎక్కి తాగండి సో ఇప్పుడు చూడండి నేను ఇందాక ఒక వ్యక్తి చెప్పాను కదా సర్ప్రైజ్ వ్యక్తి వస్తాడని సో ఆ వ్యక్తిని చూద్దాం ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఇప్పటివరకు వరకు చూస్తున్నారు అనుకుంటా వైట్ అన్న ఏం కంగారపడమాకు మనం జోన్లోకి వెళ్ళి చావు వడ్ద్దాం ఎవరన్నా సరే చావు వడద్దాం ఏం కంగారపడాకు సో నేనైతే టూ కిల్స్ కొట్టానన్నా అండ్ ఇంకా ట్వంటీ సిక్స్ మెంబర్స్ అయితే ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి మన వ్యక్తి అయితే వస్తాడు అండ్ ఇక్కడ ఎవరు ఫైట్ అవుతున్నట్టుంది ఏంటి మన ఎదురికి ఏదో ఫైట్ అవుతున్నట్టు ఉంది ఏంటన్నా ఓకే జోన్లో అయితే ఫైట్ అవుతుందనమాట సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళని చావు తాగండి కంగారు పడకండి మీరు నాకు అన్న బయట నాకు గుద్దే నువ్వు ఏం మాత్రం తగ్గ మాకు ఏసాయి ఏసా నా కొడు నువ్వు ఏపోతే వేస్తా ఓకే ఒక డౌన్ అయిపోయాడు ఇంకోటి ఎవడో ఎక్కడున్నాడు రా అరేడు ఈ ఎక్కడ అరే యార్ అన్నా ఏంది హెడ్సెటా అరే యారు ఏందన్న కేజీఎఫ్ బాబా హెడ్సెట్ కొట్టిండు అరే యార్ అన్నా హ్యాకర్ అన్నా వాడు అయ్యో అయ్యయ్యో ఏందన్న హ్యాకర్ షాట్ కొట్టిండు సో ఇంకా డౌట్ లేదు నేను కవర్లో ఉన్న వీడు హెడ్షాట్ కొట్టాడు కాబట్టి కామెడీగా ఫుల్గా హెడ్షాట్ హ్యాకర్ అన్నమాట వాడైతే సో నేను నన్ను కొడితే ఓకే మన వైటను కూడా చావు కొట్టేసిండే అయ్యో ఏమిరా బాబాయ్ మా వైటన్న ఏం పాపం చేసిండ్రా నీకు ఒక నిమిషం ఆగొచ్చు కదరా మేము నీట్గా బూయో చేసుకోవాలి అనుకున్నాం అది కూడా తప్పేనారా అండ్ వీడికి చూడండి అన్న టెన్ కిల్స్ అంటే యార్ ఆ కిల్స్ ఏం చేసుకుంటారా అన్న కామెడీ ఏంటంటే అన్న హ్యాకర్లు వస్తారు కొడతారు వెళ్ళిపోతారు సో వాళ్ళ బాట్ అకౌంట్లు సో ఆ అకౌంట్లు ఎలాగో వాడరు గట్టిగంటే రెండు రోజులు వారం రోజులు పని చేస్తాయన్న సో ఆ రోజులకి ఆ అకౌంట్ని ఎలా ఎందుకు అసలు ఎందుకు ఎలా అంటే నాకు అర్థం కాదు సో ర్యాంక్ పుష్ట్ ఏమైనా చేస్తారంటే ఆ అకౌంట్ ఏం చేసుకుంటారు ర్యాంక్ పుష్ట్ చేసి మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తారంటే వాళ్ళ అకౌంట్ కూడా రిస్క్లో పడతాయి అవునా కాదన్నా మీరే చెప్పండి సో ఇప్పుడైతే ఈ మధ్యని బాగా హ్యాకర్లు వచ్చేస్తున్నారు సో చాలా మంది చెప్తున్నారు నాకైతే పవన్ ఈ మధ్యని చాలా హ్యాకర్లు వచ్చేస్తున్నారు ఫ్రీఫైర్ అప్డేట్ ఫ్రీఫైర్ బాబాయ్ కూడా పట్టించుకోవట్లేదు అంటున్నా మరి గాను ఏంటి అనుకుంటున్నారు సో మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ఎంతమంది హ్యాకర్లు వస్తున్నా పట్టించుకోవట్లేదంట అన్న స్కానర్ లో చూసారా అయ్యో 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 ఈడేనా హెడ్ షాట్లు వాయామో వాయామో ఏందన్న షాట్లు ఒరే హ్యాకర్ బాబాయ్ ఎంత దారుణం కొడుతున్నా వేంద్రా అండ్ ఇప్పుడు మీరు స్కానర్ లో చూసారన్నా ఒక్కసారి ఎంతమంది కనిపించారు నువ్వు ఏ మాత్రం తగ్గ హ్యాకర్ బాబాయ్ నువ్వు అసలు తగ్గదు ఏం కంగరపడ మాకు నీ సంగం నేను చెప్తాను సో రిపీట్ కొట్టేసాం కదా ఆటోమేటిక్గా బ్యాన్ చేస్తానని అయితే అనుకుంటాం కానీ ఏంటంటే మన ఫ్రీ ఫైర్ బాబాయ్ మాత్రం ఈ మధ్యన అసలు రిపోర్ట్లు పట్టించుకోవట్లేదంట సో చాలా మంది చెప్తున్నారు మరి ఏమైందో తెలీదు కానీ సో మేబీ వాడి సర్వర్ కూడా డౌన్ పోయినంటర్ అరణ ఎవడ కొట్టాడన్నా వీణ్ణి కమన్ రా ఫుల్ చేయండి రా ఎవడన్నా ఫుల్ గిల్ చేయంరా సో మన జోన్ లోంచి కూడా తప్పించుకుంటున్న హ్యాకర్ బాబాయ్ సో ఎంత ఎలాంటి హ్యాకర్ అన్నా జోన్లో ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారన్న సో అందుకే హ్యాకర్లకు కూడా చాలా అంటే చాలా భయం అనమాట అండ్ వాళ్ళ టీమ్మేట్స్ అందరూ బాగానే ఉన్నారు జాయిగా ఆడుతున్నారు కమన్ హ్యాకర్ బాబాయ్ ఏం చేస్తున్నా అబ్బాబ్ అన్న అన్నా అన్న అన్న అన్నా అన్న ఏందన్న హెడ్ షాట్లు అవి అలా పడ్డాయి వాయమ్మో వాయమో ఏందన్న అవి వాయమ్మో వాయమ్మ మొత్తం హెడ్ షాట్లే కనబడుతున్నాయి కదన్నా కనీసం ఎల్లు నెంబర్లు కనబడట్లేదు అండ్ ఈ కారును కూడా అన్న వీడు ఒరే కార్ బాబా వెళ్ళిపో వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపో సో వీ టీమ్మేట్స్ అయితే ఇద్దరు డౌన్ అయిపోయారు మేబీ అవతల పక్క కూడా హ్యాకర్ వచ్చి కుట్టినట్టు ఉన్నాడు వాళ్ళని సో వీ టీమ్మేట్స్ అయితే డౌన్ అయిపోయారు అండి వీడు చేస్తారు చూద్దాం అండి కొట్రా కొట్రా ఈ నెవడూ కొట్టండి అన్న కనీసం ఒక్క హెడ్ అన్న కనెక్ట్ చేయండి అన్న వీడికి పొరపాటున మంచి ప్లేయర్ ఉంటే ఖచ్చితంగా హెడ్ షాట్ కనెక్ట్ చేస్తారండి వీడు బాబా కొడతానే ఉన్నాడన్న అబ్బా బాబ్బా నైన్టీ వన్ అంటే అబ్బాబా బాబా ఏమన్నా కొట్టాడు అన్న వీడియో ఎవరో హ్యాకర్ కొట్టినట్టున్నాడు సో మీకైతే వీడియో నేస్తే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అని మన ఛానల్ కొన్ని కొత్త కోసం మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన మెలగా ఆలో పెట్టుకోండి మళ్ళీ ఇలాంటి మంచి కొడుద్దాం అట్లా అంటే కేర్ బాబా